నెల్లూరు జిల్లా కోవూరు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ మరియు ఎంపీటీసీ అభ్యర్థుల పరిచర్య కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రసన్నకుమారెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో 9 సంవత్సరాలు, కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో 5 ఏళ్లు ఎలగబెట్టిన చంద్రబాబు ఎన్నికలను తెలుగుదేశం పార్టీ బహిష్కరిస్తుందని మాట్లాడడానికి బుద్ధుండాలన్నారు. వైసీపీ పార్టీ అభ్యర్థులు ఎక్కడ గెలుస్తారన్న భయంతో చంద్రబాబు పారిపోయారని విమర్శించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ ఎన్నికల్లో చెప్పిన మాట ప్రకారం చెప్పినవన్నీ చేస్తున్నారని, ఏకదాటిగా 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉంటారని ప్రజలు జగన్ కి పట్టం కడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ దొడ్డంరెడ్డి నిరంజన్ బాబురెడ్డి, కోవూరు మండల కన్వీనర్ నలుబొల సుబ్బారెడ్డి, పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి జరగబోయే జిల్లా పరిషత్, మండల ప్రజా పరిషత్ ఎన్నికలను తెలుగుదేశం పార్టీ బహిష్కరిస్తుంది. మేము ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు అధికారాన్ని ఉపయోగించి స్థానిక సంస్థల ఎన్నికల్లో, పంచాయతీ ఎన్నికల్లో, మున్సిపల్ ఎలక్షన్స్లో, కార్పొరేషన్ ఎలక్షన్స్లో దౌర్జన్యం చేసి పోలీసులను ఉపయోగించి గెలిచారు అని మాట్లాడినాడు. ఇప్పుడే చూశాను వార్తల్లో. ఉమ్మడి రాష్ట్రంలో 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా వెలగబెట్టాడు, కొత్త రాష్ట్రంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా వెలగబెట్టాడు. కొంచెమైనా సిగ్గు ఉండాలి, బుద్ధి ఉండాలి అతనికి, చంద్రబాబుకి. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేశారు. 151 స్థానాల్లో ఎమ్మెల్యేలను గెలిపించారు. అత్యధికంగా పార్లమెంటు స్థానాలు ఇచ్చారు. స్థానిక సంస్థల ఎలక్షన్స్ వచ్చినాయి. పంచాయతీ ఎన్నికల్లో 90% సర్పంచ్లని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని రాష్ట్రంలో గెలిపించారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్లో రాష్ట్రంలో అనంతపూర్ జిల్లాలో ఒక తాడిపత్రి తప్పించి రాష్ట్రం అంతటా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. ఇప్పుడు జిల్లా పరిషత్, మండల ప్రజా పరిషత్ ఎలక్షన్స్ వచ్చినాయి. ఎందుకు నీకంత భయమో అని అడుగుతున్నాను చంద్రబాబుని. పారిపోయాడు ఈరోజు ఎలక్షన్స్ వదిలేసి. జిల్లా పరిషత్ ఎలక్షన్స్, మండల ప్రజా పరిషత్ ఎలక్షన్స్లో కూడా ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టబోతున్నారు. మొత్తం 13 జిల్లాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని భయపడి ఇంతకుముందు ప్రెస్ మీట్ పెట్టి ఈ ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయడం లేదు, బహిష్కరిస్తున్నామని చెప్పి చెప్పడం సిగ్గుచేటైన విషయం.